మచిలీపట్నం ఈడేపల్లి వేడుక కళ్యాణ మండపంలో మాస్టర్ ఈకే బాలభాను విద్యాలయం నిర్వహించిన 39వ గురుపూజ మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ జగద్గురుపీఠం మచిలీపట్నం ప్రధాన నిర్వాహకులు సిహెచ్ఎస్ఎన్ రాజు నేతృత్వంలో సామూహిక ప్రార్థనల అనంతరం పరమగురువు మాస్టర్ సివివి మానవాళికి అందించిన భక్తరహిత తారక రాజయోగం, అంబరీషో వాఖ్యానం తదితర అంశాలపై ప్రధాన ప్రవచనం చేశారు. లోక కళ్యాణమే పరమావధిగా 24 గంటల పాటు నిరంతరంగా సుదర్శన నారాయణ హోమాన్ని నిర్వహించారు. మాస్టర్ ఈకే బాలభాను విద్యాలయం ప్రాంగణంలో లోక కళ్యాణమే పరమావధిగా ఆరోగ్య సంరక్షణార్థం విశ్వశాంతిని కాంక్షిస్తూ అఖండ నారాయణ సుదర్శన హోమాలు నిర్వహించినట్లు సిహెచ్ఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. ఈ హోమాది క్రతువులో సిహెచ్ఎస్ఎన్ రాజు, సరస్వతి, శ్రీకృష్ణ మౌర్య, సౌభాగ్య, అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లక్ష్మీ ఎన్ రెడ్డి, పద్మ దంపతులు ఈ హోమకుండంలో పూర్ణాహుతిని సమర్పించారు. మనకి అంటే మంత్ర పుష్పంలో వచ్చేటువంటివి, అలాగే గాయత్రి మంత్రములు, అలాగే దుర్గా సూక్తం, ఇవన్నీ కూడా వేదంలోనే. అయితే దీనికి ఫలానా మంత్రములు, దీనికి ఫలానా మంత్రములు అని మహర్షులు నేను మచిలీపట్నంలో గురుపూజలకి అటెండ్ అవ్వడం చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను. ఇవి ఏంటంటే, ఇవి ఒక్క ఇండియాకి సంబంధించింది మాత్రమే కాదు. ఈ యోగ విద్య ఇది మొత్తం ప్రపంచమంతా, ఇప్పుడు అమెరికాలో బాగా మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి దీని రెలవెన్స్ ఇప్పుడు ఇప్పుడే మేము తెలుసుకుంటున్నాము. మచిలీపట్నం గురుపూజలు రాజుగారు చాలా అడ్వాన్స్డ్గా ఒక రూపకల్పన చేసింది, ఇప్పుడు మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెస్ట్లో ఇలాంటి యోగిక్ స్కిల్స్, నాన్ కాగ్నేటివ్ స్కిల్స్ అంటాము, అవి మాకు చాలా ఉపయోగపడతాయి. సో ఇది దీని రెలవెన్స్ ఇప్పుడు మనకు తెలియకపోయినా, ది రెలవెన్స్ ఆఫ్ మచిలీపట్నం గురుపూజలు మొత్తం ప్రపంచం అంతా మునుముందు చాలా చక్కగా అంతా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయని చెప్పేసి నాకు చాలా నమ్మకంగా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఈ యోగిక్ స్కిల్స్ మిగిలిన విద్యాలయాల్లో కూడా చక్కగా ఇన్స్పైర్ అయ్యి వీటిని ఇమిటేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది యుఎస్లో మాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇదంతా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, యాజ్ అపోజ్ టు జస్ట్ మెటీరియలిస్టిక్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాపెనింగ్ ఇన్ మచిలీపట్నం, అండ్ దిస్ ఈజ్ పేవింగ్ ది వే. ఇది మనకి మునుముందు ఇది మార్గదర్శకంగా చాలా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది.